హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాధని. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికి కూడాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడే లేచాను. స్టార్ట్ చేసేద్దామా, నా రొటీన్ ఎలా ఉంటుంది చూసేద్దామా ఫ్రెండ్స్. ఓకేనా? మార్నింగ్ రొటీన్ మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. వ్లాగ్ చాలా బాగుంటుంది. మార్నింగ్ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత నేను కొంచెం షాపింగ్ కూడా చేశాను. ఆ షాపింగ్ ఏం తీసుకున్నాను, ఏ షాప్కి వెళ్ళాను అనేది మీకు చూపించేస్తాను. 10 రూపీస్ బజార్, మీకు ఐడియానే ఉంటుంది కదా. 10 రూపీస్ బజార్కి వెళ్ళాను. బిఫోర్ అంటే అన్నీ 10 రూపీస్వి ఉండేవి. ఇప్పుడైతే ఎక్కువ కాస్ట్ ఐటమ్స్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు, అవి కూడా చూపిస్తాను. చాలా బాగుంటాయండి ఐటమ్స్ ఇక్కడ. పిల్లలకు ఆడుకునే ఐటమ్స్, బొమ్మలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అవి నేను ఆ షాప్కి వెళ్ళినప్పుడు కొద్దిగా షూట్ చేశాను, అది మీకు షేర్ చేశాను. ఒకసారి అది కూడా చూసేయండి. ఇక మార్నింగ్ ఫస్ట్ బయట ఊడ్చుకొని ముగ్గు పెట్టుకున్న తర్వాతనే నేను ఇంట్లో వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎంతుందండి, చాలా చిన్న వాకిలి కదా, ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది వర్క్. మామూలుగా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే దాదాపు ముందర ప్లేస్ ఊడ్చుకొని కలాపి చల్లి ముగ్గు పెట్టడానికి అమ్మకు 1/2 అవర్ పైనే పట్టేది. మనకిప్పుడు సిటీలో అంత ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇల్లు కట్టేసి రెంట్కి అద్దెలకు ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఆ కొంచెం నడవటానికి మాత్రమే కొంచెం ప్లేస్ అనేది ఉంచుతారు. అంత ఓపికలు కూడా లేవులేండి ఇప్పుడు ఊడ్చుకొని ముగ్గులు పెట్టుకునేటంత అంత పెద్ద పెద్ద ప్లేస్లు ఉన్నా కూడా. ఇవాళ మార్నింగ్ చపాతి పప్పు, టమాటో పప్పు చేశాను. టమాటో పప్పు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా రొటీన్గా ఎప్పుడు చేసే పప్పులా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా చేశాననేది చూసేయండి. మీరు కూడా ఇలానే చేస్తారా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ముగ్గులైతే నాకు ఎక్కువగా రావు, ఏదో పిచ్చి డిజైన్స్ వేస్తూ ఉంటాను. చుక్కల ముగ్గులు అలాంటివి అస్సలు రావు. అప్పట్లో మంచిగా చక్కగా తీగల ముగ్గులు అవి అమ్మవాళ్ళు వేసేవాళ్ళు కదా, చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అందులో కలాపి చల్లి ముగ్గు పెడితే ఆ లుక్కే వేరుగా ఉంటుంది. బండలపైన ముగ్గు అంత అందంగా అనిపించదు, ఎంత మంచి ముగ్గు వేసినా కూడా. కలాపి చల్లి ముగ్గు పెడితే దాని అందమే వేరుగా ఉంటుంది, ఎందుకంటే పచ్చగా ఉంటుంది కలాపి. మనం తెల్లటి ముగ్గు పెట్టేసరికి ఎంతో అందంగా ఉంటుంది. ఏదో అలా పిచ్చి డిజైన్స్ వేస్తూ ఉంటాను, ఎక్కువగా రావండి నాకు అసలు ముగ్గులు. బయట క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది, ఇక టీ ప్రిపేర్ చేసుకోవాలి. పాల కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ప్యాకెట్ పాలు తీసుకోను, ఇలా విడిగా పాలు తీసుకుంటాను. చాలా బాగుంటాయి, చాలా చిక్కగా ఉంటాయి పాలు. పెరుగు కూడా చాలా బాగా అవుతుందండి. ఒక సైడ్ పాలు, ఇంకో సైడ్ టీ ప్రిపేర్ చేస్తున్నాను. అది అల్లం ఎండబెట్టాను, అలా బాటిల్లో స్టోర్ చేశానండి. అల్లం మనము పొట్టు తీసిన తర్వాత ఆ పొట్టుని అలా ఎండలో పెట్టేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనం టీ చేసేటప్పుడు ఈ పొడిని మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం టీ. ఇక రెడీ అయిపోయింది మన అల్లం చాయ్ బిస్కెట్. అలాగే హర్షకి పాలు కూడా కలిపాను. వాడు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాడు, మధ్యలో బ్రేక్ వచ్చింది, అలా ఏదో కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ఇక చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ పిండి కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మనం అలా ఉంచేస్తే చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయండి చపాతీస్. చక్కగా అన్నీ ఒకే సైజులో రావాలి అంటే అలా చూడండి, అలా నైఫ్తో మనము కట్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో చక్కగా వస్తాయి. రోజు నైట్ చపాతీనే కాబట్టి టిఫిన్స్లోకి చపాతీ చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. ఏదైనా ఇడ్లీ పిండి అలా దోశ కానీ లేకపోతే మాత్రమే చపాతీ చేస్తాను. నైటు చపాతి, మార్నింగ్ చపాతి అంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఏది లేనప్పుడు ఇలా చపాతి చేస్తూ ఉంటాను.
పాలు వేడెక్కాయి, కొంచెం తోడు వేయటానికని ఆ బౌల్లోకి తీస్తున్నాను. ఇక గిన్నెలు కూడా తోమేశాను, ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, చక్కగా నీట్గా అయిపోయింది ఇల్లు కూడా. ఇక మనం పప్పు చేసేద్దామా, వెరైటీగా ఉంటుంది ఈ పప్పు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పప్పు ఉడకబెట్టేసుకోవాలి, ముందుగానే కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, అలాగే ఆయిల్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. తర్వాత మనము ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి ఒక 5-6, జీలకర్ర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపెచ్చాగా దంచుకొని ఒక 10-15 వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టమాటోలు ఒక 5-6 టమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5-6 తీసుకొని మధ్యగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 5-6 వేసాం కదా, సరిపోదు కదా, కాబట్టి కొద్దిగా కారపొడిని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము పప్పులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, మళ్ళీ దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి వెన్నను కూడా యాడ్ చేస్తారు చివరగా చాలామంది. నా దగ్గర వెన్న లేదు కాబట్టి యాడ్ చేయలేదు, వెన్న యాడ్ చేయండి ఇంకా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి, రెండింటికి కూడా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిపోయింది మన పప్పు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ఇక చపాతి పప్పు రెడీ అయిపోయింది టిఫిన్లోకి. ఇంటి ముందు రోడ్డు బాగు చేస్తున్నారు, మేమంతా కాసేపు అక్కడ ముచ్చట్లు పెట్టుకున్నాము పక్క ఇంటి వాళ్ళందరూ కలిసి. వర్షాలకి రోడ్లన్నీ దెబ్బతిన్నాయి, ఇప్పుడు మళ్ళీ బాగు చేస్తున్నారు రోడ్లన్నీ. చూసారుగా బేబీ ఒక చిన్న మందారం, ఆ చిన్న వాటర్ గ్లాస్లో మందారం మొక్కను ఎలా పెంచిందో చక్కగా ఎగురు వేసింది చూడండి. అంత చిన్న గ్లాస్లో కలబంద గుజ్జులో మందారము చిన్న కొమ్మని తీసుకొని, వేర్లు లేదండి, జస్ట్ కొమ్మని కలబందలో ముంచేసి ఆ గ్లాస్లో మట్టితో పెట్టింది, ఎంత బాగా ఎగురేసిందో చూడండి. ఇది 10 రూపీస్ బజారు. మేము మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఈ షాప్కి. చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ, స్టీల్ ఐటమ్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా. బిఫోర్ ఓన్లీ 10 రూపీస్ ఐటమ్ ఉండేది, ఇప్పుడైతే అన్నీ కూడా ఉంటున్నాయి, అంటే 30, 40, 100 రూపీస్ ఐటమ్స్ కూడా ఉంటున్నాయి. చాలా బాగున్నాయి కదా స్పూన్లు, చిన్న చిన్న గ్లాసులు, అలాగే ప్లాస్టిక్ బాక్సెస్. దువ్వెన, చిన్న బాక్సెస్, నైఫ్స్, స్పూన్, ప్లాస్టిక్ స్పూన్స్, గ్లాసులు, ప్లేట్లు, హెయిర్ క్లిప్స్. 10 రూపీస్ అంటండి ఆ క్లిప్స్. ఇవి కూడా స్టోన్స్వి, స్టోన్ క్లిప్స్ కూడా 10 రూపీస్ అంట, రెండుకి కలిపి చాలా తక్కువ రేటు కదా. ఇవి కమ్మలు చూడండి ఎంత బాగున్నాయో.
30 రూపీస్ అటండి అవి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ పిన్స్ ఇవి ఇంటి గుమ్మాలకు కడతారు కదండి అవి మావిడాకల టైప్ ఇది పర్స్ చిన్న పర్స్ చాలా బాగుంది కదా ఇక హెయిర్ బ్యాండ్స్ చిన్న బాక్సెస్ ప్లాస్టిక్ బాక్సెస్ చాలా యూస్ అవుతాయి మనం ఏమైనా థ్రెడ్స్ వేసుకోవడానికి లేదంటే పఫ్ అవి పెట్టుకోవడానికి చాలా యూస్ అవుతాయి మిర్రర్ అలాగే దువ్వెన ప్లాస్టిక్ ప్లేట్స్ చిన్న చిన్న బుట్టలు గ్లాసెస్ అలాగే స్పూన్స్ ఇది బాగుంది కదా నెక్లెస్ 80 రూపీస్ ఏనటండి ఈ నెక్లెస్ ఓన్లీ 80 రూపీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో 50 60 80 రూపీస్ ఇది కూడా 80 రూపీస్ ఏ అన్నీ కూడా ఇవన్నీ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ టిక్లీస్ అట్ సైడ్ మొత్తం ఏమో ప్లాస్టిక్ ఐటమ్స్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ డబ్బాలు అలాగా పిల్లలకు ఏబిసిడీలు అవి నేర్పించేవి 1 2 3స్ అలాంటివి చార్ట్స్ ఇదేమో గర్జల్ తినడానికి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇక్కడ బాటిల్ బ్రష్ అలాగే సింక్ కడగటానికి బ్రషెస్ లైటర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇది 10 రూపీస్ ప్లేట్ ఎంత బాగుంది కదా